స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా దారి లేని ఊళ్ళు, కరెంటు రాని ఇళ్ళు, ఓటు హక్కు రాని ప్రజలు ఉన్నారంటే సిగ్గేస్తోంది. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు? తెలియదు. ఎమ్మెల్యే ఎవరో తెలియదు. తెలియదు. ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? తెలియదు సార్. ప్రధానమంత్రి ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు సార్. ఓటయ్యరు? ఓటు వేయలేదు సార్. సో వీళ్ళకి ఒక సోలార్ లైట్ ఇచ్చారు. సోలార్ లైట్ కూడా ఒక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ ఇవ్వడంతో వీళ్ళకి సోలార్ లైట్లు వచ్చినాయి. వారు ఆకలి కొంటూ ఉన్నారు, దప్పి కొంటూ ఉన్నారు, వారు పరదేశులుగా ఉన్నారు, దిక్కుమాలినటువంటి వారిగా ఉన్నారు. ఎవరు వారిని పట్టించుకోవడంలే. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు అలాంటి వారిని ప్రేమించాలి, వారి ఆకలి తీర్చాలి. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యమును గురించి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగమును గురించి, దేవుని చేత శపించబడినటువంటి జనాంగమును గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, నేను ఆకలిగొన్నాను, నేను దప్పిగొన్నాను, నేను పరదేశునిగా ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను. అయితే ఎవరు నా దగ్గరికి వచ్చారంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన రక్తములో కడుగబడి నీతిమంతులుగా ఉన్నారో వారు వచ్చారు. ఆకలి కొనినటువంటి నాకు ఆహారాన్ని ఇచ్చారు, దప్పి కొనినటువంటి నాకు నీళ్ళిచ్చారు, పరదేశిగా ఉన్నటువంటి నన్ను వారు పరామర్శించారు, చెరసాలలో ఉన్నటువంటి నా దగ్గరికి వారు వచ్చారని చెప్పినప్పుడు ఆ నీతిమంతుల సహితం ఆశ్చర్యపడ్డారు. ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొన్నావు, నీవెప్పుడు దప్పికను కన్నావు, నీవెప్పుడు పరదేశునిగా ఉన్నావు, నీవెప్పుడు చెరసాలలో ఉన్నావు, మేమెప్పుడు వచ్చి పనులు చేశామంటే యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ యొక్క దాసులకు చేస్తే నాకు చేసినట్లే. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఈ లోకంలో చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది ఆకలి చేత అలమటిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు తప్పకుండా వారి యొక్క ఆపదలో, వారి యొక్క అవసరంలో నీవు సహాయం చేయాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నీవు ప్రార్థన చేయాలి. నేను మొన్న ప్రసంగంలో చెప్పాను, దావీదు భక్తుడు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన కన్నీరు కార్చాడు. 119వ కీర్తనలో 136వ వచనంలో జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట నేను చూచినప్పుడు నేను ఏడవగా నా యొక్క కన్నీరు ఏరులైపారింది. యేసు ప్రభువుల వారు కూడా ఆయన యెరూషలేము పట్టణాన్ని చూచినప్పుడు ఆయన ఏడిచాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేము యొక్క పరిస్థితి ఎంత హీనమైనదిగా ఉందంటే అంతా కూడా అవినీతే. దేవుని మందిరములో సహితం అవినీతే. దేవుని మందిరము ప్రార్థనా మందిరముగా అనబడవలసి ఉంటే ఆ యొక్క మందిరములో వ్యాపారం, ఆ మందిరములో వ్యభిచారం, ఆ మందిరములో ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయాలు, ఆ మందిరములోనే దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి విషయాలు, ఆ మందిరములోనే దేవుడికి హేయమైనటువంటి పాప క్రియలు జరుగుతూ ఉంటే యేసు ప్రభువుల వారు ఆ యొక్క యెరూషలేమునకు జరగబోయేటువంటి ఆ యొక్క దుస్థితిని చూచి ఆయన ఏడ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ఏ విధముగా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఉంచుకొని కాచి కాపాడుతుందో అలా నేను నిన్ను నా రెక్కల క్రిందకి తీసుకొని నేను నిన్ను కాచి కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా నీవు వినలొల్లకపోయావు, నీవు అంగీకరించలే, నీవు నన్ను తృణీకరించావు అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కన్నీరు కావాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.